అది ధర్మపురము రాజ్యము. మహీంద్ర అనే రాజు ఉన్నాడు. అతనికి ఐదుగురు భార్యలు. వాళ్ళల్లో మొదటి భార్యకు జుట్టు ఒక వెంట్రుకు మాత్రమే ఉంటుంది. రెండవ భార్యకి రెండు వెంట్రుకలు, మూడవ భార్యకి మూడు, నాలుగవ భార్యకి నాలుగు, ఐదవ భార్యకి ఐదు వెంట్రుకలు ఉంటాయి. రాజుకి ఐదవ భార్య అంటే చాలా ఇష్టం. ముందు నలుగురు భార్యలను పట్టించుకునేవాడు కాదు. కానీ మొదటి భార్యకు రాజుగారు అంటే చాలా ఇష్టం. మణింద్ర రాజుకి మొదటి భార్య అంటే అస్సలు తిట్టదు. ఒకరోజు ముందు నలుగురు భార్యలు వెళ్లి, మేము కూడా మీ భార్యలమే, మమ్మల్ని కూడా పట్టించుకోండి అని అందులో ఒకరు అంటారు. అప్పుడు రాజు ఆలోచించి కొంత సొమ్మును వాళ్ళ నలుగురు ముందు పెడతాడు. ఆ సొమ్ము తీసుకుని ఎక్కడికైనా వెళ్లి బాగా బ్రతకమని అంటాడు. మొదటి భార్య తప్ప మిగతా ముగ్గురు ఆ సొమ్ముని తీసుకుని వెళ్లిపోతారు. మొదటి భార్య మాత్రం, నాకు సొమ్ము వద్దు, మీరు కావాలి అంటుంది, నేను మీతోనే ఉంటాను అని అంటుంది. అందుకు రాజు ఒప్పుకోడు. ఏడ్చుకుంటూ చనిపోతామని అక్కడి నుండి వెళ్ళిపోతుంది. అలా వెళుతుండగా ఒక వృద్ధురాలు ఎదురవుతుంది. అప్పుడు ఆమెను ఆపి, ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నావు అని అడుగుతుంది. అప్పుడు ఆమె జరిగింది చెబుతుంది. ఆ వృద్ధురాలు, ఇదే దారి గుండా వెళ్ళు, నీకు ఒక ఆశ్రమం కనిపిస్తుంది, అక్కడ ఒక సాధువు ఉంటాడు, ఆయన్ని కలువు, నీకు అంతా మంచి జరుగుతుంది అని ఉంటుంది ఆమె. సరే అని వెళుతుంది. అలా వెళుతుండగా ఒక గులాబీ మొక్క ఎదురవుతుంది. అది ఎండిపోవటం చూసి నీళ్లు పోసి వెళుతుంది. అలా కొంచెం ముందుకు వెళ్ళగా ఒక ముసలావిడ నీరసముగా కూర్చొని ఉండటం కనిపిస్తుంది. ముసలావిడికి కొద్దిగా అన్నం వండి పెట్టి అక్కడి నుండి ముందుకు వెళుతుంది. అలా కొద్ది దూరం వెళ్ళగా ఒక ముసలి తాత దెబ్బలు తగిలి పడి ఉంటాడు. ఆమె అతన్ని చూసి తాతను లేపి ఆమె చీర చింపి కట్టు కట్టి ఒక చెట్టు కింద కూర్చోబెట్టి వెళుతుంది. కొంచెం దూరం వెళ్ళగా ఆశ్రమం దగ్గరికి వెళుతుంది. అక్కడ ఒక సాధువు చెట్టు కింద కూర్చొని ఉంటాడు. ఆ సాధువు దగ్గరికి వెళ్ళి జరిగింది చెబుతుంది. అప్పుడు ఆ సాధువు, అమ్మ, నువ్వు వెళ్ళి నదిలో మూడు సార్లు మునుగు అంటాడు. ఆమె, అలాగే స్వామి అని సాధువుకి నమస్కారం చేసి నది దగ్గరికి వెళుతుంది. నదిలో దిగి ఒకసారి మునుగుతుంది. ఆమె మునిగి లేవగానే తనకి కొద్దిగా జుట్టు వస్తుంది. రెండవసారి మునుగుతుంది, ఇంకొంచెం జుట్టు వస్తుంది. మూడవసారి మునిగి లేస్తుంది, మొత్తం జుట్టు వస్తుంది. ఆమె చాలా అందముగా తయారవుతుంది. ఆమెకు జుట్టు రావడంతో చాలా ఆనందిస్తుంది. సాధువు దగ్గరికి వచ్చి, స్వామి, మీ దయ వల్ల నేను ఇంత అందముగా తయారయ్యాను అని సాధువుకి నమస్కారం చేసి అక్కడి నుండి బయలుదేరుతుంది. వెనక్కి తిరిగి వెళుతుండగా దెబ్బలు తగిలి ఉన్న చాకలి దగ్గరికి వస్తుంది. ఆ చాకలి ఆమెకు పట్టు చీర ఇస్తాడు. ఆమె ఆ చీర కట్టుకుని మళ్ళీ నడక సాగిస్తుంది. అలా వెళుతుండగా ముసలావిడ దగ్గరికి వస్తుంది. ఆ ముసలావిడ ఆమెకు బంగారం ఇచ్చి బొట్టు పెట్టి పంపుతుంది. ఆమె నగలు వేసుకుని ముసలావిడికి కృతజ్ఞతలు చెప్పి అక్కడి నుండి బయలుదేరుతుంది. అలా నడుస్తుండగా తను నీళ్లు పోసిన మొక్క దగ్గరికి వస్తుంది. ఆ మొక్కకి ఒక పువ్వు పూస్తుంది. ఆమె ఆ పువ్వు తీసుకుని తలలో పెట్టుకుని రాజ్యానికి వస్తుంది. అప్పుడు రాజు ఆమెను చూసి, ఇంత అందమైన భార్యను వెళ్ళిపోమన్నానా అని అనుకుని ఆమెను మళ్ళీ ఆహ్వానిస్తాడు.
అప్పటి నుండి ఐదవ భార్యని పట్టించుకోడు. అప్పటి నుండి ఐదవ భార్య ఈశతో కోపంతో ఉంటుంది. అసలు ఇంత అందముగా ఎలా తయారైందని ఆలోచిస్తూ ఉంటాడు. ఏమైనా అలా ఎలా అందముగా తయారైందని తెలుసుకోవాలని తాను కూడా ఏడ్చుకుంటూ వెళ్ళిపోతుంది. ఆమెకు కూడా ఒక ముసలి అవ్వ ఎదురై ముందు చెప్పినట్లుగానే ఆమెకు చెబుతుంది. కానీ ఆ చెప్పింది నేను వినాలా అని పొగురుగా వెళ్ళిపోతుంది. అలా వెళుతుండగా ఒక ఎండిపోయిన మొక్క కనిపిస్తుంది. దానిని చూసి పీకి పక్కన పడివేసి వెళుతుంది. ముందుకు నడవగా ఒక ముసలావిడ నీచముగా కనిపిస్తుంది. ముసలావిడికి సాయం చేయకపోగా ఆమెను పక్కకు నెట్టి సామాన్లు విసిరేసి వెళుతుంది. అలా నడుస్తుండగా ముసలి చాకలి కనిపిస్తాడు. అతని దగ్గర ఉన్న బట్టలు సామాన్లు పడివేసి వెళుతుంది. అక్కడ నుండి కొద్ది దూరం వెళ్ళాక సాధువు ఆశ్రమం కనిపిస్తుంది. చెట్టు కింద సాధువును చూసి ఆయన దగ్గరకు వెళ్లి జరిగింది చెబుతుంది. ఆయన నదిలోకి వెళ్లి మూడు సార్లు మునుగమంటాడు. అలాగే స్వామి అది నదిలోకి వెళుతుంది. స్వామి చెప్పినట్లు మూడు సార్లు మునుగుతుంది. జుట్టు మొత్తం వస్తుంది. అయితే మొదటి భార్య కన్నా ఎక్కువ జుట్టు రావాలని అత్యాశతో ఇంకోసారి మునుగుతుంది. కొత్త జుట్టు రాకపోగా ఉన్న ఐదు వెంట్రుకలు కూడా ఊడిపోతాయి. స్వామి దగ్గరికి వచ్చి విషయం చెబుతుంది. చూడమ్మా, నేను చెప్పింది మూడు సార్లు మాత్రమే మునుగమన్నాను, కాని నీకున్న అత్యాశతో ఉన్న వాటిని కూడా పోగొట్టుకున్నావు. దాని ఫలితం అనుభవించు అని అక్కడి నుండి వెళ్ళిపోమని అంటాడు. ఆమె ఏడ్చుకుంటూ వెళ్ళిపోతుంది. అలా ముసలి చాకలి దగ్గరికి వస్తుంది. చాకలి ముసలివానికి సాయం చేయకపోగా నా సామాన్లు విసిరి వెళ్ళిపోతావా అని ఇస్త్రీ పెట్టెతో వాత పెట్టి పంపుతుంది. ఇంకొంచెం ముందుకు వెళ్ళగా ముసలి అవ్వ దగ్గరికి వస్తుంది. ముసలి అవ్వ కూడా తిట్టి రెండు మొట్టికాయలు వేసి పంపుతుంది. ఇంకొంచెం ముందుకి రాగా గులాబీ మొక్కకు ఉన్న గులాబీ పువ్వును తెంపుదామని అనుకుంటుంది. కాని మొక్కకి ఉన్న ముళ్ళు గుచ్చుకోవడంతో అక్కడి నుండి ఏడ్చుకుంటూ వెళ్ళిపోతుంది.